ప్రకటన గ్రంథము 18వ అధ్యాయము 2 నుంచి 5 వరకు మనము అధ్యయనము చేస్తే, ఇక్కడ వాక్యంలో మనం గమనిస్తే ఒక గొప్ప స్వరము ఆర్భాటించి ఇట్లా నేను మహాబబులోను కూలిపోయెను. ఏంటంటే మహాబబులోను కూలిపోయెను. బబులోను ప్రాంతము ఎంత గొప్పది అని అంటే, మరది ఎంతో ఎత్తైన కట్టడము ఆ కాలంలో. ఇంకా చెప్పాలనంటే ఒక అభివృద్ధికి, ఒక సక్సెస్కి నాందిగా చెప్పుకోవచ్చు బబులోను. అంత గొప్పది. ఇక బబులోన్లో ఆల్ కైండ్ ఆఫ్ మోడ్రన్, అప్పటికి ఉన్నటువంటి మోడ్రన్ విషయాలు, వ్యాపారాలు, లైక్ ఒక గొప్ప స్థితిలో వాళ్ళంతా ముందుకెళ్తున్నారు. గొప్ప అంటే ఈ లోకంలో, ఈ కందులో సుఖాలకు తేడా లేదు. లోకంలో అన్ని రకాల, మరి వారు ఆ కాలానికి అనుభవించాల్సిన సమస్తాన్ని అనుభవిస్తూ ముందుకెళ్తున్నటువంటి ఆ సమయంలో ఆ బబులోను ప్రాంతం ఎట్లా ఉంది అని అంటే, దయ్యములకు నివాస స్థలముగాను, అపవిత్రమైనటువంటి వాటికి, అపవిత్రాత్మలకు ఉనికిగాను, అపవిత్రమును అసహ్యమునైన ప్రతి పక్షికి ఉనికి పట్టును ఆయెను. అంటే బబులోను పట్టణము ప్రతి అపవిత్రతకి, దురాత్మలకు ఆధారమైపోయి వాటికి ఉనికి, అంటే ఆ పట్టణంలో ఆ దురాత్మలు నివసించడానికి ఉనికి అయిపోయిందంట. హల్లెలూయా. ఈరోజు మనం అర్థం చేసుకోవాలి, ఆ పట్టణంలో జనులు, ప్రజలు, సమస్తమైన జనులు, ప్రజలందరూ కూడా మరి ఎలాగైపోయారంటే, ఆ పట్టణం యొక్క సుఖభోగాలకు, ఆ పట్టణం యొక్క కల్చర్కు, ఆ పట్టణం యొక్క అభివృద్ధికి, ఆ పట్టణంలో ఉన్న ఎంజాయ్మెంట్స్ అన్నీ ఎంజాయ్ చేస్తూ, దానిలో ఉన్న రాజులు, వర్తక వ్యాపారులు అందరూ కూడా ఎంతో లాభపడుతూ దాన్ని అభివృద్ధిగా భావించి ముందుకెళ్తున్న ఆ సమయంలో దేవుని దృష్టి ఆ నేరములన్నింటినీ లెక్కగట్టి బబులోను పట్టణమును నాశనం చేయాలని నిర్ణయం చేసుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిర్ణయం చేసుకొని దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నా ప్రజలారా, మీరు దాని పాపములో పాలివారు కాకుండానట్లు, దాని తెగులులో ఏది మీకు ప్రాప్తించకుండా ఉండునట్లు దానిని విడిచి రండి. 4వ వచనంలో చూస్తున్నాం, ప్రకటన గ్రంథం 18వ అధ్యాయము 4వ వచనంలో ఈ మాట చూస్తున్నాం. మరియు ఇంకొక స్వరము పరలోకములో నుండి ఇలాగు చెప్పగా వింటిని, నా ప్రజలారా, మీరు దాని పాపములలో పాలివారు కాకుండునట్లు, దాని తెగుళ్లలో ఏది మీకు ప్రాప్తింపకుండా ఉండునట్లు దానిని విడిచి రండి. అలాంటి ఒక పెద్ద బబులోను ప్రాంతాన్ని నాశనం చేయాలని దేవుడు నిశ్చయించుకొని ఆయన ప్రజలకు పిలుపునిస్తున్నాడు. ఏమని పిలుపునిస్తున్నాడంటే, ఆ యొక్క పాపములో మీరు పాలిభాగస్థులు కావద్దు. ఇదిగో ఆ ప్రాంతానికి గొప్ప తెగులు, గొప్ప నాశనం వస్తుంది. ఆ నాశనములో మీరు పాలిభాగస్థులుగా కాకుండా ఉండునట్లు దాన్ని మీరు విడిచి బయటికి రండి. ఈరోజు భూమిని మనం చూస్తే, ఈ సృష్టిని, ఈ లోకాన్ని మనం చూస్తే, ఈ లోకమంతా సాతాను గుప్పిట్లో అభివృద్ధి అంటూ, డెవలప్మెంట్ అంటూ, టెక్నాలజీ అంటూ ఎంతో ముందుకెళ్ళిపోతుందండి. జరుగుతున్న మోసం ఎంత భయంకరమైనదో ఎవ్వరు అర్థం చేసుకోలేని స్థితిలో ఉన్నారు. లోకము డెవలప్ పేరుతో, అభివృద్ధి పేరుతో, టెక్నాలజీ పేరుతో ఏ విధంగా ముందుకు వెళ్తుందో, దాని నుండి ఏ విధంగా పాపము విస్తరిస్తుందో ఈనాడు కూడా మనం చూడగలుగుతున్నాం. హల్లెలూయా. మీకు విషయం తెలుసా, భూమి యొక్క అంతమునకు దేవుడు టైం సెట్ చేశాడని, భూమి మీద అనేక రకాల తెగుళ్ళు వారి వారి పాపాలను బట్టి విడుదల చేశాడని మనకు తెలుసా. దేవుడు అన్నాడు, ఐగుప్తులోని ఏ రోగములు మీ మీదకి రాకుండా నేను మిమ్మలను కాపాడుతాను. దేవుడు అనేక తెగుళ్ళు భూమి మీద విడుదల చేశాడు. దేవుడు అనేక రకాల
మరి ఆ నాశనకరమైనటువంటి విషయాలను ఆల్రెడీ ఇట్ ఈస్ సెట్ ఫర్ డిస్ట్రక్షన్, అంతా కూడా సిద్ధపరచబడి ఉన్నది. భూమి తన అంతమునకు పరిగెత్తుతూ ఉన్నది, సృష్టి దాని అంతమునకు పరిగెత్తుతూ ఉన్నది, నాశనము కాబోతూ ఉన్నది. కనుక నశించిపోతున్న మనలను వ్యాధికి రక్షించుటకు యేసు క్రీస్తు దేవుడు మనిషిగా మనస్వరూపమున ఈ లోకానికి రావడము జరిగింది. ఈరోజు సువార్త ఎందుకు ఈ విధంగా ప్రకటించబడుతుంది అని అంటే, ఇదిగో మనము నశించిపోకుండా ఉండినట్లు ఆనాడు దేవుడు చెప్తున్నాడు, నా ప్రజలారా మీరు దాని పాపములలో పాలివారు కాకుండానట్లు, దాని తెగుళ్లలో ఏదియు మీకు ప్రాప్తించకుండానట్లు దానిని విడిచి రండి. అదే స్వరము నేడును మన మధ్యలో వినబడుతూ ఉన్నది. దాని పాపములో మీరు పాలివారు కాకూడదు, దాని తెగుళ్ళు మీకు రాకూడదు అని అంటే మీరు దానిని విడిచి రండి. హల్లెలూయా. ఆది కాండము 19:17 మనం చూస్తే, ఆ దూతలు వారిని వెలుపలకు తీసుకొని వచ్చిన వెలుపలకి తీసుకొని వచ్చిన తరువాత ఎవరినండి? లోతును, మరి అతని భార్యను, కుటుంబాన్ని, పిల్లలందరినీ ఆ సొదొమ గొమొర్ర ప్రాంతము నుండి వెలుపలకి తీసుకువచ్చిన పిమ్మట. ఇక్కడ మనం చూస్తున్న వారికి ఆజ్ఞాపింపబడ్డ మాట ఏంటంటే, ఇదిగో పరిస్థితి బాగాలేదు, ఈ సొదొమ గొమొర్ర యొక్క పాపము దేవుని దృష్టికి ఎక్కువైపోయింది, దేవుడు ఇంకా ఈ ప్రాంతాన్ని నాశనం చేయాలని నిశ్చయించుకున్నాడు. మరి ఇందులో ఉన్నటువంటి దేవుని ప్రజలైనటువంటి లోతు కుటుంబము రక్షింపబడు నిమిత్తము మొదట దేవుడు వారికి ఏం ఆజ్ఞాపించాడంటే, ఇదిగో నీవును నీ కుటుంబమును రక్షింపబడు నిమిత్తము ఈ ప్రాంతమును విడిచి, ఈ ప్రజలను విడిచి నువ్వు బయటికి వెళ్ళిపో. బయటికి వెళ్ళడమే కాదు, నువ్వు వెనుకకు తిరగొద్దు. చూడండి, దేవుడు దేన్నైనా మరి ఏదైతే నశించిపోవడానికి సిద్ధపరచబడి ఉన్నదో దాని నుండి దేవుడు పారిపోమని మనల్ని ఆజ్ఞాపిస్తున్నాడు. మీ దృష్టిలో నశించిపోయేవి ఏంటి? డబ్బు నశించిపోయేదా, లేదా శాశ్వతంగా ఉండేదా? బంగారం నశించిపోయేదా, శాశ్వతంగా ఉండేదా? ఈ లోక అందాలు శాశ్వతమైనవా, నశించిపోయేవా? ఈ లోక బంధాలు నశించిపోయేవా, శాశ్వతమైనవా? ఈ లోక ప్రేమలు నశించిపోయేవా, శాశ్వతకాలం ఉండేయా? ఈ లోక సహవాసాలు నశించిపోయేవా, శాశ్వతకాలం ఉండేయా? ఈ లోకంలో బిల్డింగ్లు, కన్స్ట్రక్షన్స్ నశించిపోయేవా, శాశ్వతకాలం ఉండేయా? ఈ లోకంలో టెక్నాలజీ నశించిపోయేదా, శాశ్వతంగా ఉండేదా? యూనో సైటన్ విల్ డిస్ట్రాయ్ ద టెక్నాలజీ వెన్ ఇట్ ఫైండ్స్ ఇట్స్ క్రియేటర్. ఇక టెక్నాలజీ అంతా కూడా మొత్తం సృష్టికర్తను బయలుపరిచే పరిస్థితికి వచ్చినప్పుడు మొత్తాన్ని డిస్ట్రాయ్ చేసేస్తాడు, అప్పటి వరకు పెంచుతాడు టు డిస్ట్రాయ్ అదర్స్. బట్ వెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు రివీల్ క్రైస్ట్ అండ్ హీ విల్ డిస్ట్రాయ్ టెక్నాలజీ ఆల్సో. ఆ విధంగా నశించిపోయే సమస్తము నుండి మీరు పారిపోండి, విడిచిపెట్టండి, దానిలోని తెగుళ్ళు కానీ దానికి సంబంధించిన ఏవి నీకు సంభవించకుండా ఉండినట్లు దానిని విడిచి రండి అని దేవుడు వారికి ఆజ్ఞాపించుచున్నాడు. హల్లెలూయా. మనము ఈ లోకము నాశనమునకు సిద్ధపరచబడి ఉన్నది. ఈ లోకములో ఉన్న సమస్తము గతించిపోయేది, ఈ లోకములో ఉన్న ప్రతిదీ కూడా మరి అది మనకు క్షేమము ఏమాత్రము కాదు. కనుకనే లోకాన్ని ప్రేమించొద్దన్నాడు, లోకము మీద ఆశపడొద్దన్నాడు, లోకాన్ని ఇష్టపడొద్దన్నాడు, లోకమును ఎంజాయ్ చేయొద్దన్నాడు, ఇంకా చెప్పాలంటే లోకములో ఉన్న ధనమును ఆపేక్షించొద్దంటున్నాడు, లోకములో ధనవంతులు కావద్దు అంటున్నాడు. ఇక లోకములో ఉన్న అనేకమైన సంగతులను విడిచి మీరు నా యొద్దకు రండి, తద్వారా ఈ లోకములో జరుగుతున్నటువంటి సంగతులు మీకు ప్రాప్తించకుండా ఉండునట్లు. ఈ భూమి మీద అనేక సంఘటనలు జరుగుతున్నాయి, కానీ భూమి మీద అందరికన్నీ జరగచ్చు, కానీ నీకు మాత్రం ఏమి జరగకుండా నువ్వు క్షేమాభివృద్ధిని చూడగలిగే ఒక మార్గాన్ని దేవుడు నీ కొరకు తెరిచాడు. అది ఏందనంటే, ఈ లోకములో నీవు పాలి భాగస్థుడుగా కాకుండా ఉండాలి.
ఈ లోకాన్ని విడిచి నువ్వు ప్రభు యొద్దకు రావాలి. హల్లెలూయా. లోకానికి ఎప్పుడు మనం చెప్పాలి, ఐఎమ్ నాట్ ఆఫ్ యూ, నేను నీ సంబంధిని కాను, నేను నీకు సంబంధించిన వ్యక్తిని కాను, నేను క్రీస్తుకు సంబంధించిన వాడను అని లోకాన్ని విడిచిపెట్టడం, లోకాన్ని మరి వదిలివేసి ప్రభు యొద్దకు రావడం అనేది మనము చెయ్యాలి. ఈ లోకమునకు అంతము సిద్ధపరచబడి ఉన్నది, ఈ లోకములున్న సమస్తము గతించిపోతుందని దేవుని వాక్యం సెలవిచ్చి ఉన్నది. కనుక గతించిపోయేటువంటి వాటిని ఏమాత్రమును మనము పట్టుకొనకూడదు. హల్లెలూయా. దేన్ని పట్టుకొనకూడదండి? గతించిపోతున్న వాటిని మనం ఏమాత్రము పట్టుకొనక, దేవుడు అన్నాడు వాటిని విడిచి నా యొద్దకు రండి. హల్లెలూయా.